అందరికి నమస్కారం, రవికృష్ణ మీలోకండి. ఇవాళ మళ్ళీ మన ఆర్టిస్ట్ రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద కమెంట్ చేయడం జరిగింది, దాన్ని చూద్దాం. డైవర్ట్ చేయడం కోసం ఏ విధంగా పరుగులు తీస్తాడో మొన్న విశాఖ గర్జన రోజు మనం చూసాం. మంత్రులను చూడకుండా మంత్రుల కార్ల మీద దాడి చేసి మళ్ళీ ఏదో ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజల, ఉత్తరాంధ్ర ప్రజల విశాఖ గర్జనలో మంత్రుల మీద దాడా నవ్విపోతారు. ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి పరిపాలన రాజధాని, ఆ వాయిస్ ని కూడా ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేయాలి అనుకున్న ఒక విశాఖ వ్యతిరేకి అని కూడా చెప్పచ్చు పవన్ కళ్యాణ్. అచ్చా, ఉత్తరాంధ్ర ప్రజలు ఏదో కోరుకుంటున్నారు, అది ఏంటి? అది మీ నుంచే స్వేచ్ఛ. ఫస్ట్ ఈ 3.5 సంవత్సరాల్లో కొండలు దోవేశారు, గనులు దోవేశారు, అడవులు కొట్టేశారు, ఇక అన్నింటినీ మింగేశారు. మీరు ఇంకేం మిగిలింది అక్కడ కొత్తగా మీరు చేయడానికి? ఏది ఏది కనబడితే అది దాన్ని దోచేశారు. మీ నుంచి వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వ్యతిరేకి అంటే మీరు ప్రజలకి, అక్కడ సహజ వనరులకి వ్యతిరేకి మీరంతా. అందుకనే ఉత్తరాంధ్ర కాదు, ఆంధ్ర మొత్తం కోరుకుంటుంది మీకు మిమ్మల్ని మళ్ళీ ఇంటికి దారి పట్టించాలని చెప్పేసి. ఒక్కటంటే ఒక్కటే, ఉత్తరాంధ్ర అంటే మనకు వలసలకి ఫేమస్. మీరు వచ్చిన తర్వాత దోపిడీకి, గంజాయికి మరీ ఫేమస్. ఆ తర్వాత మీరు చూస్తే ఇప్పటంలో ప్రజలు అక్రమంగా ఆక్రమించుకున్న ప్లేస్కి నోటీసులు ఇచ్చి వాళ్ళు ఓకే అన్నాక గోడలు కొట్టిన దానికే రెండు కాళ్ళు చాపుకొని ఏ విధంగా రౌడీలాగా హడావిడి చేస్తే కోర్టు కూడా జరిమానా. ఇప్పటం అని పొరపాటున గ్రామానికి వెళ్ళేవాకు, అక్కడికి వెళ్తే ఇల్లులు కూల్చిన వాళ్ళు చెప్పులు చీపిరి కట్టలతో మీకు రెడీ ఉన్నారు. పొరపాటుగా నువ్వు కానీ మీ మాత్రం కానీ ఎమ్మెల్యేలు కానీ మనం పోమాకండి, అటు దారి తప్పి పోయినా కానీ ఇది డేంజరే అక్కడ. ఎవ్వరికి నా అనుకున్న వారికి ఎవ్వరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కానీ అక్కడ ఆగమేఘాలతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండిపోతారు. దానికి నిదర్శనం ఇప్పట్టం, మైండ్లో పెట్టుకోండి. విధించిన నాయకుడు ఆయన. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు 8 మందిని కందుకూరులో చంపేసి పబ్లిసిటీ పిచ్చి కోసం, ఈ రోజు మళ్ళీ గుంటూరులో 3ని చంపేస్తే కనీసం పవన్ కళ్యాణ్ నోరు కూడా తెరవలేదు అంటే అర్థం ఏంటి? హెరిటేజ్ ప్లాస్టర్ ఏమైనా పవన్ కళ్యాణ్ నోటికి వేశారా నేను అడుగుతున్నాను. బాస్, ఇంతే. నీకు నీకు డైలాగ్ లేవు ఆర్టిస్ట్కి, ఆ కట్. ఇప్పుడు మాట్లాడదాం మనం. చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి ఒప్పుకుందాం. పుష్కరాల్లో ఇదే ఘటన జరిగింది. ఈ పబ్లిసిటీ పిచ్చితో ఇంతమంది చనిపోయారు. కానీ ఇక్కడ ఇవిడ ఏం మాట్లాడుతుంది, చంపేశారు. ఓకే, కందుకూరులో ఎంతమందిని, 8 మందిని చంపేశారు. గుంటూరులో 3ని చంపేశారు, రైట్. ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గారు నోరు ఎప్పలేదు. అంటే ఎప్పుడు మనం ఆ పైసాక్షి పిశాచి పేపర్లు మీడియాలు చూస్తే కానీ పక్కన పేపర్లు చదవం కదా మనం. మన ఏదైతే పార్టీ ఉంటుందో ఆ ప్రెస్ మీట్లు కానీ ఆ ప్రెస్ నోట్స్ కానీ ఎప్పుడైనా వదిలితేనే కదా మన పార్టీ తెలిసేది. అవతల పార్టీ వాళ్ళు కూడా ఉంటా అది ఇంత ఫాస్ట్గా మనం రియాక్ట్ అవుతారు అని తెలిసేది. ఏ సంఘటన రాష్ట్రంలో ఏ దుర్ఘటన జరిగినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది జనసేన. ఫస్ట్ ప్రెస్ నోట్ వచ్చేది జనసేన నుంచే. అది తెలుసుకో తల్లి, ఆ రెండు ఉన్నాయి, కావాలంటే స్క్రీన్ షాట్లు కూడా పెడతా. ఇంకోటి, వీళ్ళు చంపేశారు అని అంటున్నారు మనం. మీరు వచ్చి రాగానే ఇసుక పాలసీ ఆపి ఒక దాదాపు 50 మంది చనిపోయారు, పేపర్లో కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ప్రభుత్వ హత్యలా వాటిని అందామా, రైట్? కరోనా టైంలో కొన్ని వేల మంది చనిపోయారు, దీన్ని ఏమనాలి?
ఇది కూడా తమ ఖాతాలో వేసుకుంటారా? రెండోది, రూయా హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారు? అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇది ఎవరు తప్పిదం? అది మన అకౌంట్లో వేద్దామా మరి వీటిని? ఎంతోమంది అమ్మాయిలు రేప్కు గురయ్యారు, హత్యకు గురయ్యారు, దళితులు దాడికి గురయ్యారు. ఈ ఏది ముస్లిం ఫ్యామిలీలు రైలు పట్టాల మీద అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకున్నా కానీ దిక్కు లేకుండా పోతే వాళ్ళు రైలు పట్టాల మీద వెళ్ళి చనిపోయారు. ఇవన్నీ ఎవరి అకౌంట్లో వేద్దాం మరి? వేసుకుందారా మీరు? అంటే మనకి నోటికి వచ్చింది అని చెప్పి ఏదో ఒకటి వాగేయడం అంతే. అది అందులో ఎంత మటుకు నిజం ఉందో లేదో అసలు అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆ డైలాగులు రాయలేదు. వచ్చినట్టు నువ్వు వాగేసే వెళ్ళిపో, నీ కట్ సీన్ కట్, నువ్వు ఇంటికి పో అంతే. జనాలు ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మీకు కట్ 24 లోపు గట్టిగానే బుద్ధి చెప్తారు. జై హింద్.